హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈరోజు నేను గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకొని తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఫస్టే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఏంటంటే నాన్ వెజెస్లో మేము ఎక్కువగా ఆకుకూరలు వేసుకుంటూ ఉంటామన్నమాట. మీకు పాలకూర చికెన్ కూడా నేను, పాలకూర చికెన్ కాదు సారీ ఫ్రెండ్స్, పాలకూర లివర్ కర్రీ కూడా షేర్ చేశాను కదా. అలాగా మేము అన్ని నాన్ వెజెస్ కర్రీస్లో ఆల్మోస్ట్ ఆల్ మేము ఆకుకూరలు ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. మనకి హెల్త్కి కూడా బాగుంటుంది కదా. కొంచెం వాటర్ వేసుకోండి ఇందులో, బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఒక 10 విజిల్స్ రానిచ్చుకుంటాము. మీరు మీకు ఎలా అయితే ఎక్కువ ఉడకాలనుకుంటే ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి, లేదంటే తక్కువ అనుకుంటే 5 విజిల్స్ అయినా సరిపోతుందన్నమాట. ఇక్కడ పెట్టేస్తున్నాము స్టవ్ ఆన్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, వేరే స్టవ్ ఆన్ చేసేసుకోండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ, టమాటా అందులో వేసేసుకోండి. అందులో వచ్చేసి కొంచెం వాటర్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను తీసుకోండి ఫ్రెండ్స్. మీరు చికెన్ ఎంత తీసుకుంటే ఆ క్వాంటిటీని బట్టి గోంగూర తీసుకోండి. నేను ఇక్కడ చికెన్ కొంచెమే తీసుకున్నాను కదా, గోంగూర కూడా కొంచెమే తీసుకుంటున్నాను. ఏంటంటే నార్మల్గా అయితే మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ గోంగూర తీసుకోవచ్చు, చికెన్ తక్కువ ఉన్నా ఎక్కువ గోంగూర తీసుకోవచ్చు, బాగుంటుంది. మేము అంతే ఫ్రెండ్స్, గ్రేవీ బాగా ఇష్టపడతామన్నమాట, అందుకని మేము ఎక్కువ గోంగూర తీసుకున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ గోంగూర మొత్తం బాగా వాడిపోవాలన్నమాట, బాగా వాడాలి. ఇక్కడ చికెన్ కూడా విజిల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ గోంగూర చికెన్ కనుక చేశారనుకోండి, మీరు ఒకసారి ట్రై చేస్తే ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుందన్నమాట, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ గోంగూరలో ఉండే వాటర్ మొత్తం ఇనికిపోవాలి, బాగా ఎగిరిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి గోంగూర బాగా వాటర్ అంతా అయిపోయింది కదా, స్టవ్ ఆన్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చేద్దాం దీన్ని. ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ గ్రైండ్ చేస్తాను అన్నమాట మెత్తగా గోంగూరని. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని మనము గోంగూర చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. పెద్ద సైజ్ది మీకు కొంచెం, మేము ఇక్కడ వెడల్పుది తీసుకున్నాము, ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుందనేసి. ఇక్కడ దీంట్లో ఆయిల్ వచ్చేసి 3 నుంచి 4 స్పూన్లు యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇందులో ఆవాలు కొంచెము, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి, అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, గోంగూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ గోంగూర అసలుకి తినాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్, మనకు చూస్తుంటేనే చూసారు కదా, నోరు ఊరిపోతుంది, అలాగే కడుపు కూడా నిండిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి బాగా. మనము గోంగూరలో పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, ఇంకా మనకి
చూసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెము మనము కారం యాడ్ చేసుకోవచ్చు, లేదు గోంగూరలోది చాలనుకుంటే కారాన్ని వదిలేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మేము కొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసాం అన్నమాట. మేము కొంచెం స్పైసీగానే తింటాం అందుకనేసి. కారం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఇందులోకి ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, చికెన్ని యాడ్ చేసేసుకుందాము. దీన్ని వేసుకొని బాగా కలుపుకోండి చికెన్ మొత్తాన్ని. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మాకు గ్రేవీ ఎక్కువ కావాలనేసి గోంగూర ఎక్కువ తీసుకున్నామన్నమాట. మీకు ఇంత గోంగూర వద్దనుకుంటే కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. అప్పుడు చూసారు కదా ఇలాగ వచ్చేస్తే మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చూస్తుంటేనే అసలుకి అలా 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 ఉంది కదా, చాలా బాగుంది కదా. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. గోంగూర చికెన్ అనేది సూపర్గా వస్తుంది. మేము ఇక్కడ సర్వ్ చేసేసుకుంటాం అన్నమాట వేరే బౌల్లోకి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మాధురి తెలుగు లాగ్స్లో వచ్చే ప్రతి వీడియో చాలా న్యాచురల్గా ఉంటుంది. మాధురి మనింట్లో పిల్లలాగా వంటలన్నీ చేస్తుంది, పూజా కార్యక్రమాలు చేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్తో ఉండే ఎంటర్టైన్మెంట్ని అంతా మనకు చూపిస్తుంది. చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి. ఈ వీడియోస్ తప్పకుండా మీరు కూడా వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.